కాలలో కాలు వేసి అడ్డం వేసి పడేస్తానండి నా ధనియాల పొడి. సారీ అండి, స్టెప్ వేస్తే రాంగ్ స్టెప్ అయిపోయింది. ఎప్పుడు రైట్ స్టెప్ వేసామని నువ్వు? ఎప్పుడు రాంగ్ స్టెప్? నా ధనియాల పొడి, నిన్ను చేసుకోవడం పెద్ద రాంగ్. నేను నాతో కాపురం చేస్తే చక్కగా సే, అంతేగాని ఇట మాట్లాడుకు. అయినా నీతో మాట్లాడడానికి వచ్చినానా? నా పుట్టింట్లో నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. పువ్వులో పెట్టి పుట్టింట్లో చూసుకున్నారా? అవును. అంటే నువ్వు నడిచేటప్పుడు కాళ్ళ కింద పూలు ఏమైనా చల్లమంటావే? కాళ్ళ కింద పువ్వులు తర్వాత చల్లుదులే, గానీ ముందు తల్లి ఒక మూడు మల్లెపూలు తీసుకురా. అంటే పూల కోసం మొగుడు చేసుకుంటున్నారా నా ధనియాల పొడి? 20 సంవత్సరాలనే పుట్టింట్లో లిస్ట్ రాసుకుంటారు, పెళ్ళైన తర్వాత ఆ లిస్ట్ తీసుకొచ్చి మొగుడు మీద పడేస్తారు. కోరిక తీరిస్తే మంచి మొగుడు, తీర్చకపోతే సాడిస్ట్ మొగుడు. మీరు మామూలు ధనియాల పొడులు కాదు, పచ్చి ధనియాలను కూడా పొడి చేసే రకం మీరు. అబ్బో, నువ్వే తీర్చుదిగ మా కోరికలు. నేను కట్టుకున్న సీర మా పుట్టింటిది, నేను వేసుకున్న గాజులు మా పుట్టింటివి. ఇదిగో నువ్వు తినే కంచం దగ్గర నుంచి పడుకునే మంచి దాకా అన్ని మా పుట్టింటివే, అది గుర్తుపెట్టుకో. అందుకే అంటారే, గుర్రానికి గాడిదకి వెనక నిలబడద్దు, పెళ్ళానికి ముందు నిలబడద్దు అని. నేను గాడిద అయితే గాడిద. అసలు నిన్ను కాదే, ఇది మంచి పిల్ల, దీన్ని చేసుకోమని చెప్పాడు చూడు. ముందు ఆ గోవిందరాజు గాడు అనాలి, ఆ ధనియాల పొడి గాని. ఇట్ రావే నువ్వు గోవిందరాజు. ఏమైంది తుకారం? ఏమవుద్ది? కళ్ళు తాగదామని తాటి చెట్టు కింద కూర్చుంటే తాటిగా తల మీద పగిలి తల పగిలిందంట. అలా అయింది నా పరిస్థితి. ఏమైంది స్వరూప? ఇంకా ఏం కావాలి? వీడు మంచోడు మంచోడని నాకు కట్టి తగలబెట్టావు, రోజు నా చేత మూడు చెరువులు నీళ్లు తాగుతున్నాడు. ఏదో ఈడు చూడు బాగుంటుందని పెళ్లి చేసాం తప్ప? మరి తప్పు కాదా? నువ్వు చెప్పకపోతే ధనాల పని నేను చేసుకునేవాడినా? అవును. మరి నేను మాత్రం నీ మొహం చూసి చేసుకున్నానా? ఏదో గోవిందరావు గారు మంచి సంబంధం ఉన్నారు కదా అని చేసుకున్నాను. ఎందుకండి, అన్నింట్లో కాళ్ళు వేళ్ళు పెడతారు మీరు. నువ్వు మాట్లాడకే, నువ్వు గమను. నువ్వు మాత్రం మంచి సినోసైడ్ ధనియాల పొడిని చేసుకున్నావు, దాన్ని మాత్రం గయ్యాల ధనియాల పొడిని కట్టబెట్టావు నువ్వు. ఇంకే గయ్యాల దాన్ని అయితే నాతో ఎందుకు కాపురం చేయడు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. మా పుట్టింటోళ్ళు నన్ను మహారాణి చూసుకుంటారు. ఇటు ఇటు నీ ఇల్లు ఇటు. సారీ. ఏం గొడవలో ఏంటో, మనం వెళ్ళిపోయి పడుకున్నానరా. ఎక్కడ పడుకుంటున్నావు గోవిందరా? మా ఇంట్లో పడుకుంటానండి. ఏంటి పడుకునేది? అది అటు వెళ్ళిపోయి నువ్వు ఎటు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? అది ఏదో కోపం మీద వెళ్ళిందండి, బతిమాలు తెచ్చుకోండి. నేను ఎందుకు తెచ్చుకుంటాను గోవిందరావు? ఆ అమ్మాయి బాగుంది, ఆ పిల్లని చేసుకో అన్నది నువ్వు. నువ్వే తెలుసుకురా, నేనేం తీసుకుంటాను దాన్ని ధనియాల పొడిని. సంబంధం అంటే చూస్తాను గానీ మీ సంసారం చేసినప్పుడు గోచీలు పట్టుకు తిరుగుతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సంబంధం చూసి గోచీలు పట్టుకోవాలి, అన్ని పట్టుకోవాలి. నువ్వు వెళ్ళి పిలుచుకురా, నేనేందుకు పిలుస్తున్నా ధనియాల పొడి? నువ్వు పిలుచుకురాపో. నేను పిలుచుకురావడం ఏంటండి? మా ఆవిడ వచ్చేంత వరకు నీ ఆవిడ నా దగ్గర ఉంటుంది. ఏం చేస్తున్నావు, మా ఆవిడ తీసుకుపోతావండి? మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది మరి. రోజు ఆ ధనియాల పొడితో టార్చరే నాకు. ఏమి టార్చర్ పెడుతున్నారా నాకు? మా ఆవిడ తీసుకొచ్చి మీ ఆవిడ తీసుకెళ్ళి గోవిందరావు వెళ్ళు. డిస్కషన్ వద్దు ఇక్కడ, నాతో డిస్కషన్ వద్దు నీకు. ఏదో మంచివాడు కదా అని సంబంధం చూసి సహాయం చేస్తే దరిద్రుడు ఇలా తయారయ్యారు. లింగరాజు గారు రాదు, అది గడప దాటి బయటికి రాదు. మీరు ఇలా పంతాలకు పోతే వాడు పిచ్చి 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 చేస్తాడని చేస్తున్నాడు నా పిల్లలతో. పిచ్చి పిచ్చి సంబంధాలు చూస్తే మరి పిచ్చి పిచ్చిగానే చేస్తారు, అది గడప దాటి రాదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నా లైఫ్ లో ఇంత ఆనందం పొందడం ఫస్ట్ టైం నా ధనియాల పొడి. రాదది, నాకు తెలుసు. అది రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, అది ఎన్ని రోజులు ఉంటుందో అక్కడ ఉండే. నాకేంటి నా ధనియాల పొడి, నాకు ప్రాబ్లమే లేదు. నీ మాటి మాటికి నీ రీఎంట్రీ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. పదా మనం ఇంటికి వెళ్ళి లోపలికి రుద్దుకుంటాం పదా. దీనికి ఒక్కటే మార్గం, ఒకటే సాల్వేషన్. బయట సరి, నేను చేసిన తప్పుకి నా రెండు లెంపలు నేను వాయించుకుంటున్నాను. మీరు దీంతో గాబరం చేయడానికి ఏమైనా అభ్యంతరం? నాకేం ఇబ్బంది లేదు, ఒక చేత చెప్పులు తెగిపోతే ఇంకో చేత కొనుక్కోలేమా ఏంటి? ఏమైందండి లింగరాజు గారు? ఏంటండి ఇది, పద్ధతేనా? నాళ్ళు ఇంకొకదాన్ని తగిలిస్తావా? ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇద్దరిని కలపాలి. నాదా వేరేంత తగిలిస్తావా? ఇదిగో నా బిడ్డ, నా అల్లుడు తీసుకుపోయేంత వరకు నీ భార్య నాతో ఎవడేమన్నా తినమనుకుంటున్నారా? ఎవడు పడితే ఆమ్లెట్ వేసుకోవడానికి మీ ఇష్టం చోటు తీసుకెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళా నువ్వు అమ్మా స్వరూప, నీ పుణ్యం ఉంటుంది, మీ ఆయనతో కలిపి బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. ఏమండి బయటికి రెండోసారి. ఏమే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చావు నా ఇంటికి? ఈ అమ్మ కడుపు కాలం మాట్లాడతావు, వచ్చిన కాలంలో పుల్లడతావుంటా నువ్వు. పుల్లటి మళ్ళీ వెళ్ళిపోతుంది. దీన్ని కూడా నువ్వు వేలుకు. మరి దీని పరిస్థితి ఏంటి? దాన్ని వేలుకు. నాకేం ఇబ్బంది లేదు, పాత చెప్పులు తెగిపోతే కుట్టించుకొని వేసుకోలేమా ఏంటి?
వీడికి ఫస్ట్ బారి నేను, నేనే రైట్ సైడ్ ఉండాలా? జరుగు. ఏంటి రాంగ్ టైమ్ లో వెళ్ళిపోతే రైట్ టైమ్ లో నన్ను చేసుకున్నాడు, నువ్వేంటి రైట్ లో ఉండేది? నేను ఉండాలి, నీలాంటి దాంతో ఈట్లాంటి దాంతో ఉండేదానికన్నా నా పుట్టింట్లో మహారాణిలా ఉంటాను. పదాలింగరాజనా అయినా అది దరిద్రత ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో నాకే తెలియదు. ఇక్కడ ఉండి టార్చర్ పడే కన్నా మా ఇంట్లో ఉండడమే బెటర్. గోవిందరావు గారు ముందుకు రండి. చూసావా మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో? సిచ్యువేషన్ కు సొల్యూషన్ ఏంటో తెలుసా? మీ ఆవిడ నా దగ్గర ఉండడం. మధ్యలో మధ్యవర్తిత్వం ఉండి పెళ్లిళ్ళు చేయడం ఎంత తప్పో ఆలోచించుకోండి. ఇలా ఎవడైనా చేసుంటే చాలా ఇబ్బందులు పాలైపోతారు. నాకు వద్దొచ్చింది వద్దొచ్చింది. గోవిందరావు గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నీ గోదానం మీ అందరికి గోదానం. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కోరిక నేను కాంపౌండర్ రావాలని. అదేంటమ్మా ఎవరైనా డాక్టర్ లైర్ అవ్వాలని కోరుకుంటారంటే మా అమ్మ చెప్పింది నాకు, నాకున్న బ్రెయిన్కి ఇదే ఎక్కువ అని. అప్పటికి ఎంబీబీఎస్ చేద్దామని శంకరరావు ఎంబీఎస్ 3 టైమ్స్ చూసా, అవ్వలే. ప్రస్తుతానికి ఏదో విధంగా కాంపౌండర్ అయ్యాను. మా డాక్టర్ అయినప్పుడు నేనే డాక్టర్ అండి. ఈ స్టెతోస్కోప్ ఈ కోట్ మొత్తం సెటప్ అంతా మనమే, మనం ఏం చెప్తే అదే. వినపడలేదు, వినిపించి ఓరాక్షన్ చేస్తున్నావు. రెండోది కన్ఫర్మ్ చేసుకో. నువ్వెవరు? కాంపౌండర్ని. నేనెవరిని? డాక్టర్వి. నీ పని ఏంట్రా? పేషెంట్ లోపల పంపించాలి. నా పని ఏంటి? వచ్చిన పైకి పంపించాలి. నేను హాస్పిటల్లో లేనప్పుడు నాకు ఆప్రాను, తర్వాత నాదేమో స్టెతోస్కోప్ వేసుకొని తిరుగుతున్నా అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంట. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడాడు, తోలు తీస్తా. ఏంటి సార్ ఏదో మీ పిల్లలు వేసుకొని తిరిగిన ఫీల్ అయిపోతారు, స్టెతోస్కోపేగా. రే నా పిల్లలు వేసుకొని తిరిగినా పర్లేదు, నా కూడు పెట్టేది నా వృత్తిది, అది వేసుకొని తిరిగితే ఆటలాడితే మామూలు ఉండదు నీకు. ఇలా తీరమనే మేడం తెగ తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతుందిరా? సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో ఎక్కడ? ఎందులేండి సికింద్రాబాద్ లో చెప్పరా, ఎక్కడ తిరుగుతుందిరా? ఆ టెంపుల్ లో ప్రదర్శనలు తిరుగుతున్నారు. ఇప్పుడు వదిలే, వదలరా, ఊపిరి వదిలు. అడుగులు చాలసేపోయింది. ఏంటది ప్రాణం? తీసుకెళ్ళ లోపల ఎక్కడ దాగిండ్రా? ఈడితో ఏడేవాడు, లోపల ప్లేస్ లేదు, ఇక్కడ కూర్చొని మేనేజ్ చేద్దాం. కొత్త పేషెంట్ ఎవడు వస్తాడు ఉన్నాడు, కొంచెం జాగ్రత్త చూసుకో, నేను లోపలికి వెళ్ళి మేనేజ్ చేసేస్తాను. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఈ మధ్యన కళ్ళు మసక బారినే, కళ్ళు అసలు కనిపించట్లేదు సరిగ్గా. కళ్ళు కనబడతలేదంట. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా నాకు కళ్ళు కొంచెం మసక బారినే కనిపించట్లేదు. ఇందాక ఏం చూస్తున్నారు? ఇందాక నడుచున్నారు కదండి. ఇక్కడ నడిచి ఉండడం ఏంటి? ఆయన కదా ఉంది ఇందాక నుంచి. లేదండి, అక్కడ నుంచి నడుచు తీసుకొచ్చిన పొట్టిగా ఉందండి, మొఖం మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. నడిచేది కాదండి బాబు, ఇదే కాంపౌండర్ ఉన్నాడు. నేనే ఉన్నా. అయ్యి లేదండి, అమ్మాయి అండి. మీరు కళ్ళు మూసుకోండి. రెండు కళ్ళు కాదండి, ఒక కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఈ కళ్ళు మూసుకోండి. ఏమన్నా ఫస్ట్ చెక్ చేసింది మీరు కదండి. నేను చెక్ చేయడం ఇందా జాడేగా చెక్ చేస్తుంది. కాంపౌండర్ నేనే చెక్ చేస్తానండి. మీకన్ను ఫస్ట్ చెక్ చేసింది నేను కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆరే చెక్ చేస్తాను, మీరేం కంగారు పడద్దు, మీరు ఎలాగే ఉండండి. ఇంకా అమౌంటర్ ఏంటి మ్యాటర్? బానే ఉందండి, రెండు కళ్ళు ఉన్నాయి తనకి. మై గాడ్, రెండు ఉన్నాయి మీకు? రెండు ఉన్నాయి నాకు. మీరు అసలు ఏం వరి అవద్దు, చాలా చిన్న ప్రాబ్లము. ఆ బోర్డు మీద మీకు ఏం కనబడుతుంది? అక్కడ బోర్డు ఏం లేదు కదండి. అక్కడ ఓ మై గాడ్, బోర్డు ఏం లేదన్నాడు. దిస్ ఇస్ మోర్ వాట్ చికెన్ గుని ఆఫ్ స్పైస్ కుచుమాకా. కాంపౌండర్ సార్, పారాషూట్ ఇప్పుడు చూడండి. అయ్య బాబాయ్, పారాషూట్ బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ ఏ చదవండి, కనబడుతుందా? కనిపిస్తుందండి. ఏం కనబడుతుంది చదవండి. ఏ బిసిడిఈ ఎఫ్ జి హెచ్ బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? చాలా బాగుందండి పారాషూట్, చాలా బాగుంటది. ఏం కంగారు పడద్దు, మీరు ఇటు రండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇనిపించట్లేదండి. కాంపౌండర్ చౌ చెక్ చేయించండిగా. డాక్టర్ ఇందులో ఏలే డైరెక్ట్ రేష్మి కనిపిస్తున్నాడు. రేపు రేష్మి కనబడుతుందా? నేను రేష్మిని ఎప్పుడు ఇందులో చూడలేదు, చూద్దాం.
ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. నెగ్లెక్ట్ చేశారు అనుకోండి. అయ్యో ఇప్పుడు వినిపించట్లేదు అండి. మరి అదే ప్రాబ్లం మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తే మీకు వినట్లేదా? ఏం పర్లేదండి, నేను ఐ డాక్టర్నే కాదు ఏ డాక్టర్ కూడా అన్ని చేస్తాను. కాంపౌండర్ డాక్టర్ పారాషూట్ పోయి చూడు. ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? వినపడుతుందండి. సరే ఇగో ఏదో తీసుకొని చిల్లర మార్చితే అది 500 అండి, 10 రూపాయలే కదా. డాక్టర్ అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యట్లుంది. మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మా అది 500 అండి. ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఇదే ప్రాబ్లం ముదిరితే కనుక మీరు 2 మినిట్స్ 3 మినిట్స్ ఒకసారి గతం మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవునండి, జాగ్రత్తగా ఉండండి. సరేనండి. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ డోర్ ఉండేదండి, డోర్ కనిపించట్లేదు. ఇక్కడ గేట్ అక్కడ ఉంది, 15 సంవత్సరాలు హాస్పిటల్ గట్టి గేట్ ఎలా మార్చేస్తాను చెప్పండి. లేదండి, ఇటు నుంచి వచ్చాను నడుచుకుంటే. ఇక్కడ క్లియర్ గా ఎగ్జిట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి, చూసుకుంటే వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. బయటికి వెళ్ళండి. మీరు ఎక్కడ ఉన్నారంటే? బయటకి వెళ్ళి మీరు ఇప్పుడే వస్తున్నారు హాస్పిటల్కి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? కాంపౌండర్ మీరు డాక్టరా? నేను కాంపౌండర్, డాక్టర్ అక్కడ ఉన్నారు. Yes, come in. నేను కాంపౌండర్ కదండి. ఆయన కాంపౌండర్ ఏంటండి? డాక్టర్, హీస్ అ గ్రేట్ డాక్టర్, శంకర్ దాదా, MBBS, జిందాబాద్. మీకు ఇందాకే చెప్పాను 2 మినిట్స్ మర్చిపోతారని. ఏంటండి ఇంత లాస్ట్ టైం అన్నారు? ఏంటి లాస్ట్ టైం అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది లాస్ట్ టైం అయింది కదా, అందుకే లాస్ట్ టైం అన్నాడు. కాదండి ఇందాక మీరు పదండి, ట్రీట్మెంట్ చేసుకోండి ఫస్ట్. మీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. ఇందాక ఏం చూస్తున్నారు? లేదండి, నర్స్ ఇందాక వాళ్ళకి అక్కడ తీసుకొచ్చింది. నర్సే కదా తీసుకొచ్చింది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా అండి కళ్ళు మసక పారుతున్నాయండి. ఇంకా చెప్పినట్టు అనిపిస్తుంది అండి ఆజిటీస్. మీరు ఇప్పుడే వచ్చారండి హాస్పిటల్కి? కాంపౌండర్ అడగండి. అవును ఇప్పుడే వచ్చారు. నిన్న చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది అన్నకే అర్థం కావట్లేదు. మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను. ఇది కొత్త ఇంజెక్షన్, ఇటు పక్క కాదు, ఈ పక్కన మొహం మీద. ఎక్కడ ఉన్నానండి నేను? నరసింహరావు చూడరా, మన కార్మికులు ఎవరు పట్టించుకోవట్లేదురా, నాయకుడు నువ్వే నడిపించాలరా. నా పేరు నరసింహరావా? విప్లవం. కాదు అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం. మనం ఉది వచ్చి హాస్పిటల్కి, ఇంకా డాక్టర్ మనం పట్టించుకోవట్లేదు. అలా కాదు, ఇందాక నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు నన్ను ఎక్కడ చూడవే నరసింహరావు, నువ్వు నాయకుడు, నీ కార్మిక నాయకుడే. విప్లవం. కాదు ఇందాక నువ్వు పేషెంట్. నేను డాక్టర్ దగ్గర వస్తాను. నాకు కళ్ళు కనిపించమండి. అలా డైరెక్ట్ మాట్లాడుతుందండి? డాక్టర్ నాకు కళ్ళు కనిపించమండి. ఈ టాబ్లెట్ వేసుకో, కళ్ళు మూయి, ఇప్పుడు చూడు. డాక్టర్ నరసింహరావు, నా కళ్ళు వచ్చి నరసింహరావు. అవునా, నా ఆపరేషన్ 10 లక్షలు ఖర్చింది, నువ్వే ఇస్తాను, నాకు గుర్తుంది కదా. నేను 10 లక్షలు నేను ఇవ్వడం. విప్లవం. మీరు ఇప్పుడే వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది, 10 లక్షలు ఇప్పుడే కదా మీరు 10 లక్షలు కడతా అని చెప్పని ఒప్పుకున్నారు. అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరు తెలియపడే నరసింహారావు గారు, మీరు కార్మికులు. అంటే 10 లక్షలు ఇచ్చేయండి. మీ ప్రాబ్లం ఏంటండి? నా కళ్ళు కొంచెం మసక మసక. ఓ నేనండి డాక్టర్, నీ కావాలంటాడు చూడండి. ఏంటండి? అరే అక్కడే ఏంటండి హెయిర్ స్టైల్ మార్చేసి సడన్ గా? మార్డం కాదు, నేను ఇలాగే ఉంటాను చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి షారుఖాన్ అంటారు. మీకు ఇప్పుడు కళ్ళు బసబసకి లేకుండా ఉండాలంటే ఇటు రండి, అలా ముందుకు రండి నాతో పాటు, అక్కడ చూస్తా ఉండండి. 1 నుంచి 20 దాకా లెక్క పెట్టుకోండి. గోవిందా గోవిందా. మీకేం తెలుసండి అయ్యా హాస్పిటల్ కట్టు. ఏం కట్టు? ఆగు, కట్టు ఎట్లా అవుతుంది? ఏంటి కర్ర తీసుకో, మార్చు. సార్ డైరెక్టర్ గారు సీన్ రెడీ అండి. డైరెక్టర్ గారు ఇదిగోండి, పొద్దున్న ఆటోలు 100 ఇచ్చారుగా తీసుకోండి. సార్ కెమెరామెన్ రాలేదు. ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఒక్కనే సాగండి. ఇప్పుడు మనం ఫైట్ చేయబోతున్నాం. లేట్ డైరెక్టర్ గారు, సీన్ ప్రకారం ఇప్పుడు మనం చేసిన రొమాన్స్ మధ్యలో విల్లన్ వచ్చాడు. రొమాన్స్ మధ్యలో విల్లన్ ఎందుకు వస్తాడు సార్? డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే సార్, క్రియేటివ్ మైండ్ డైరెక్టర్. డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే.
ఒక నిమిషం హలో రాజమౌళి గారు బాహుబలి 2కి వచ్చి మంటారా వచ్చేస్తారండి.